हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु ग्राफिक टर्स यूट्यूब चैनल। अंदर की नमस्कार, ना पेर वासु। ट्यूटोरियल ब्यूटी सैलून की संबंधी वेब बैनर अने फोटोशॉप अने सॉफ्टवेयर मन क्रिएटिव एला नेर्चुकुंदाम। दाने कोसम दींट्लो उन्नटुवंटि इमेज अने यूज लोगो अने अंटे आल्रेडी चेसिंदि, वीटन्निटिनी यूज मन डिफरेंट डिजाइन अने नेर्चुकुंदाम। दीन कोसम मुंदुगा कंट्रोल एन सहायम तो न्यू डाक्युमेंट अने दींट्लो वच्चेसिनप्पुडु वेब अने ऑप्शन्स 1000 पिक्सल्स विड्त, 1000 पिक्सल्स हाइट, 72 रिजल्यूशन, आरजीबी ओक कलर मोड एट दिस स्पेसिफिकेशन तो ओक डॉक्यूमेंट अनेदी क्रिएट चेयडम जरिगिंदि। फर एग्जांपल चूडंडि, ई स्पेसिफिकेशन तो ओक डॉक्यूमेंट अनेदी क्रिएट चेशानु। दींट्लो एंटि अंटे मुंदुगा मनं ओक इमेज अनेदी यूज चेद्दाम अनुकुन्नां। फर एग्जांपल चूडंडि, ई इमेज अनेदी नेनु दींट्लो यूटिलाइज चेयालि अनुकुन्नानु। इदि ऑलरेडी इंतकु मुंदु ना दग्गर उन्न इमेज, नेनु इदि कट चेसि रेडीगा उंचानु अन्नमाट। दीनिनि ई डिजाइन लो यूटिलाइज चेसुकोनि मंचि डिजाइन अनेदी क्रिएट चेयडम जरुगुतुंदि। ముందుగా ఈ డిజైన్ సంబంధించిన దాంట్లో కొద్దిగా లైటింగ్ సంబంధించిన ఏమైనా ఉంటే కొద్దిగా పెంచుకోవడం తగ్గించుకోవడం ఇలాంటివి చేసేసి దీన్ని నీట్గా చేసేసుకొని డిజైన్ అనేది స్టార్ట్ చేద్దాం. దెన్ దీంట్లో ఏంటి అంటే నేను ఒక బ్యాక్గ్రౌండ్ లాంటిది యూజ్ చేయాలి అనుకున్నాను. దీన్ని ఇక్కడ బ్రౌజర్లో నుంచి తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మామూలుగా నేను ఇక్కడ కాపీ కొడుతున్నాను. యాజ్ యూజువల్గా మన ఫోటోషాప్ అనేది దాంట్లో పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ పేస్ట్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ అనేదాన్ని దెన్ దీనిని మనం ఇంకొద్దిగా సెట్ చేద్దాం. ఎప్పుడంటే ఈ బార్డర్ అనేది మనం ఇక్కడ ఫిక్స్ అయిన తర్వాత దాన్ని బట్టి చేద్దాం. దెన్ దీని తర్వాత ఒక సోషల్ మీడియా బ్యానర్ అనేది డిజైన్ చేయాలి అనుకున్నాం. దాంట్లో ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్, ఫోన్ నెంబరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన మిషన్స్ అనేవి, ఇట్లా ఏదైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా వాళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అనేది చెప్పడం కోసం ఒక మనం మెన్షన్ చేస్తూ డిజైన్ చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా తీసుకున్నాను అనమాట. ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకొని నేను దీంట్లో ఉంచుకోవడం జరిగింది. దెన్ తర్వాత ఈ డిజైన్లో నేను ఒక పెన్ టూల్ సహాయంతో ఒక షేప్ అనేది క్రియేట్ చేసి దాని ద్వారా ఈ డిజైన్ని పూర్తిగా ఫినిష్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను పెన్ టూల్లో ఇక్కడ షేప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్కి వచ్చినప్పుడు మెజెంటా కలర్ అనేది తీసుకున్నాను. అంటే దీనికి దగ్గరలో ఉండే కలరు, దాని నుంచి ఈ డిజైన్ అనేది ఫుల్ఫిల్గా చేద్దాం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక కరువు లాగా ఇట్లా గీయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇది ఈ కరువు అనేది ఏంటంటే కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మనకు మంచిగా వచ్చే అవకాశం ఉండింది. ఒకవేళ రఫ్గా చేసినప్పుడు కొద్దిగా నీట్గా అనిపించకపోవచ్చు. మీకు ఎక్కువ ప్రాక్టీస్ ఉందనుకోండి, దాని ద్వారా ఏంటిది అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్వ్స్ అనేవి మనం గీయడానికి డిజైన్స్లో యూజ్ చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇది ప్రాక్టీస్ అనేది ఎక్కువ ఉండాలి, తద్వారానే వస్తుంది అనమాట. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి లైట్గా కనిపిస్తుంది. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే సాలిడ్ కలర్లో ఒక వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా తీసుకున్న తర్వాత దీని యొక్క విడ్త్ అనేది పెంచుకుందాం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇది కలర్ ఎటువైపు మంచిగా ఉందనుకోండి, అటువైపు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మనకి చూడడానికి ఏంటంటే మంచి డిఫరెంట్గా కనపడాలి అన్నది మన ముఖ్య ఉద్దేశం. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన దాంట్లో నేనేం చేస్తున్నాను అంటే బ్లర్ అనేది చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందాక ఉన్నదానికన్నా ఇప్పుడు ఉన్నదానికి కొద్దిగా తేడా అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది లేకుండా ఇది ఉండి చూడండి, ఇట్లా ఈ విధంగా ఉంటే బాగుందన్నమాట చూడడానికి. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ షేప్ అనేదాన్ని కొద్దిగా డెవలప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ షేప్ అనే దాన్ని నేనేం చేస్తున్నానంటే కంట్రోల్ జే సహాయంతో ఒక కాపీ అనేది తీసుకుంటున్నాను. కాపీ తీసుకున్న తర్వాత ఒక లేయర్ దిగువన, ఒక లేయర్ అప్పర్న ఉండేలాగా చూసుకున్నాను. తర్వాత ఈ లోపలిగా ఉన్న లేయర్ని కంట్రోల్ టీ సహాయంతో సెలెక్ట్ చేసుకొని ఇట్లా టర్న్ చేయడం జరిగింది, అంటే కొద్దిగా పక్కకి. అట్ ది సేమ్ టైం దీంట్లో ఏం చేస్తున్నాను అనంటే నేను ఒక యెల్లో కలర్కి దగ్గరగా ఉండే కలర్ అనేది అప్లై చేద్దాం చూడ్డానికి, ఏంటంటే డిఫరెంట్ లుక్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కరువు ఇలా ఉండడం వల్ల బాగుండింది. అదేవిధంగా ఈ కాపీని ఇంకో కాపీ కూడా తీసుకొని ఈ కింద ఉన్నటువంటి కాపీని కూడా నేను సేమ్ యాజ్గా కంట్రోల్ టీ సహాయంతో ఇట్లా తిప్పడం జరుగుతుంది, రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసిన తర్వాత దీని యొక్క కలర్ కూడా సేమ్ యాజ్గా ఇక్కడ ఉన్నటువంటి కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, అంటే జస్ట్ ఆ కరువు కనబడితే చాలు అనమాట నాకు. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ షేప్ అనేది రెండింటిని కూడా మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్తో దీన్ని మామూలుగా ఇంకో కాపీ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ రొటేషన్ అనేది మనం ఒక డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకొని దానిని యూటిలైజ్ చేసుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ రొటేషన్ అనేది డైరెక్షన్ చేంజ్ చేశాను. చేసిన తర్వాత దీని యొక్క కలర్ అనేది నేనేం చేస్తున్నానంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వైట్ అనేది ఇస్తున్నా ఇక్కడ. ఇక్కడ ఎల్లో కలర్ కాకుండా ఇక్కడ ఏంటిది అనంటే నేను వైట్ కలర్ అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. చూడండి ఈ విధంగా కొద్దిగా తగ్గించుకోండి దాని యొక్క వాల్యూ, చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ ఇమేజ్ అనేది ప్రాపర్గా సెట్ అయిపోయింది, ప్లస్ ఈ షేప్ అనేది కూడా మనకి నీట్గా సెట్ అవ్వడం జరిగింది. జస్ట్ మన దగ్గర అసలు ఏమీ లేదు ఐడియా, జస్ట్ ఒక ఇమేజే ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి సంబంధించిన లోగోను అవి ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే మనం ఈ షేప్ టూల్ అనేది ఉపయోగించుకొని ఈ షేప్ గీయడం, దీనినే మళ్ళీ కాపీ చేసుకొని ఇటువైపుకి వాడడం అనేది ఇక్కడ క్రియేటివ్ అంటే డిఫరెంట్గా చేసేదనమాట. దీన్ని చేయడం వల్లనే
ఇప్పుడు ఈ త్రూఅవుట్ అంటే ఈ వర్క్ అంతటికి కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది ఈజీగా వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి తప్పకుండా మనం ప్రాక్టీస్ మీదనే ఎక్కువ వర్క్ గెయిన్ చేయగలుగుతాం. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఇది దీంట్లో ఏంటిది అంటే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అనేవి మనం బాచ్ చేసాం అనుకోండి, డిజైన్ అనేది కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. దానికంటే ముందుగా ఈ భాగంలో నేను ఏమనుకుంటున్నాను అంటే వైట్ అనేది ఎక్కువ ఉండాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్ కంటే పైన లేయర్లో నేను ఏం చేస్తానంటే కంట్రోల్ షిఫ్ట్ ఎన్ సహాయంతో ఒక న్యూ లేయర్ అనేది తీసుకొని మామూలుగా కీబోర్డ్లో బి యొక్క షార్ట్ కట్ అంటే బ్రష్ టూల్ని ఓపెన్ చేసేసి నార్మల్గా జనరల్గా ఉన్నటువంటి సాఫ్ట్ బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసి మామూలుగా ఇలా బ్రష్ చేసుకుంటున్నాను. చూడండి ఎంతవరకు కావాలో అంతవరకు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటే బాగుంది అనిపించింది ఈ ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంచుకున్నాను నేను. దెన్ ఈ లేయర్ అనేది కొద్దిగా దీనికి దిగువన ఉండేలాగా చూసుకోండి, మీరు పర్ఫెక్ట్గా ఉండేలాగా ఇట్లా చూసుకుంటే దీనివల్ల ఇంకా లుక్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒక నేమ్ అనేది ఉంది మన దగ్గర. ఈ నేమ్ అనేదాన్ని మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ నేమ్ అనేది ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఉంది మన దగ్గర. ఈ నేమ్ అనేది ఏం చేస్తున్నాను అంటే నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఏంటిది అంటే ఈ బ్యూటీ సెలూన్ యొక్క నేమ్ అనేది నారి అనమాట. మామూలుగా ఈ సెలూన్ యొక్క నేమ్ అనేది మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం పర్ఫెక్ట్గా. దీని తర్వాత దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అనేవి మనం ఇక్కడ టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకోండి, దీంట్లో మామూలుగా స్పెసిఫికేషన్స్ కానీ ఫోన్ నెంబర్లు కానీ మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఇక్కడ ఒక ఆఫర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేద్దాం. దీంట్లో ఏంటంటే ఇంగ్లీష్ ఫాంట్ వచ్చేసి నేను గౌతమి అనేది వాడుతున్నాను. ఇక్కడ ఏంటిది అంటే మనకి కొద్దిగా 50% అనేది ఆఫ్ అనేది మనం మెన్షన్ చేయాలి అనుకున్నాం. కాకపోతే ఇదేంటంటే కొద్దిగా ఎక్కువ సైజులో ఉంటే బాగుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా అందుకోసమే నేను ఏం చేస్తానంటే ఈ దీని వాల్యూ అనేది మనకి ఎక్కువ పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 50 అనేది మనకి ఎక్కువ కనబడాలి అన్నది మన ఉద్దేశం అనమాట. దెన్ దీన్ని మేబీ ఇది బోల్డ్గా ఉన్నా కానీ మంచిదే, ఎందుకంటే ఇది మనకి ఎక్కువ కనబడాలి. మామూలుగా ఆఫ్ అనే దాన్ని మనం ఏంటంటే ఫాంట్ యొక్క కాంట్రాస్ట్ని దృష్ట్యా మనం చిన్నగా పెట్టుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఈ దీన్ని మాత్రం నేను ఏం చేస్తున్నాను అంటే తప్పకుండా ఒక బోల్డ్ లెటర్స్ అనేవి తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అనుకున్నాను. దీన్ని మాత్రం నేను ఏం చేస్తానంటే ఒక లైట్ ఫాంట్ తీసుకుందాం, ప్రాబ్లం లేదు. చూడడానికి ఏంటంటే డిఫరెంట్గా ఉండడానికి, ప్లస్ ఇటు యొక్క లీడింగ్ అనేది లెటర్లకి లెటర్కి మధ్యలో ఉన్నదని నేను తగ్గిస్తున్నాను. చూడండి ఎక్కువ ఉండకుండా తక్కువగా తీసుకున్నాను. ఈ విధంగా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ డిఫరెంట్గా డిజైన్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. తప్పకుండా మనం ఏంటిది అనంటే దీంట్లో ఏంటిది అంటే ప్రాక్టీసే మెయిన్ అనమాట. ఈ ప్రాక్టీస్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, తప్పకుండా మనం వర్క్ అనేది ఎక్కువగా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ 50% ఆఫ్ అనేది నేను ఇలా వదిలేస్తున్నాను. దెన్ ఈ ఫాంట్ అనేది కాపీ చేసేసుకొని ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఒక ఫోన్ నెంబరు, ఎట్ ది సేమ్ టైము ఒక వెబ్సైట్కి సంబంధించిన అడ్రస్ అనేది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను. ఈ ఫాంట్ సైజ్ అనేది కరెక్ట్గా ఒక స్పెసిఫిక్ వాల్యూలో మెన్షన్ చేసుకోండి. దీంట్లో బాగా ఈ సోషల్ మీడియా బ్యానర్లు అనేవి ఎలా ఉండాలి అని అంటే ఫాంట్స్ అనేవి మనం తక్కువగా యూజ్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం కలర్స్ కూడా తక్కువగా యూజ్ చేస్తే దానివల్ల చూడడానికి దాని యొక్క లుక్ అనేది 100% డిఫరెంట్గా ఉండి కార్పొరేట్ లుక్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి అందరూ కూడా అలా చేస్తారు అని ఆశిస్తున్నాను. దెన్ ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మనం ఒకటి ప్రొవైడ్ చేసాము. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏంటిది అంటే వాళ్ళ యొక్క వెబ్సైట్ సంబంధించిన అడ్రస్ అనమాట. ఈ విధంగా వీళ్ళ యొక్క అడ్రస్ కూడా నేను అంటే వెబ్సైట్ సంబంధించిన అడ్రస్ కూడా మెన్షన్ చేశాను. ఫర్ దానికంటే ముందుగా నేనేం చేస్తున్నానంటే ఈ వీటన్నింటిని కూడా ఒక బ్లాక్ కలర్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఒక డిజైన్ అనేది ఇంకొద్దిగా బెటర్గా చేయాలి అనుకున్నా ఇక్కడ కింది భాగంలో. దానికోసం మనం ఏం చేస్తాము అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా సింపుల్ వేలో ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. చిన్న చిన్న మ్యాటర్సే ఉన్నాయి, ఎక్కువ మ్యాటర్ ఏం లేకపోయినా కానీ డిజైన్ అనేది మనం మంచిగా క్రియేట్ చేసాం అనుకో, చూడడానికి మంచి లుక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ లోగో యొక్క సైజ్ అనేది నేను కొద్దిగా పెంచుతున్నాను, ఈ విధంగా ఉంచాలి అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైం దీంట్లో ఒక చిన్న మిషన్ అనేది మనం ఒకటి యూజ్ చేద్దాం అనుకున్నాం. ఇక్కడ ఈ మిషన్ అనేది యూజ్ చేయడం వల్ల కూడా దీనికి ఏంటంటే ఇక్కడ స్పేస్ అనేది ఇక్కడ చాలా ఉండింది. ఈ స్పేస్ యూటిలైజేషన్ కోసం ఈ మిషన్ అనేది యూజ్ చేశాను. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ కింది భాగంలో ఈ డిజైన్ని ఇంకొద్దిగా హైలైట్ చేయడం కోసం నేనేం చేస్తున్నాను అంటే రెక్టాంగిల్తో వైట్ కలర్ యొక్క ఫిల్ అనేది తీసుకొని ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది గీస్తున్నాను. చూడండి ఈ విధంగా. దెన్ ఇక్కడ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ ఫోన్ నెంబర్ అనేది ఈ వైట్లో వచ్చేలాగా చూసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము మిగతా అంతా కూడా దాంట్లో ఉండేలాగానే ప్లాన్ చేసాం. దెన్ దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి పాస్ చేయాలి. మోస్ట్లీ డిజైన్ అంతా ఫైనల్ అయిపోయింది, ఒక చిన్న దాన్ని మనం చేసుకున్నాం అనుకో వర్క్ అంతా ఫినిష్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఈ దీని యొక్క స్పెసిఫిక్గా
దీనికి సంబంధించిన దాంట్లో ఈ మిషన్ యొక్క పేరు ఏంటిది అనేది ఈ మిషన్ యొక్క టెక్నాలజీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. దీని యొక్క సైజ్ అనేది మనకి ఇక్కడ వీలును పడిన వీలుకి అనుగుణంగా మనం పెంచుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొద్దిగా చిన్నగా ఉన్నా పర్లేదు, బాగుంటుంది. కాకపోతే దీనికి కూడా ఒక టెస్ట్కి ఒక చిన్న ఎఫెక్ట్ లాంటిది క్రియేట్ చేసాం అనుకోండి, ఇంకా మంచి లుక్ అనేది రావడానికి మనకి అవకాశం ఉంటుంది. దెన్ ఇలా రాసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఒక రెక్టాంగిల్ టూల్తో ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది ఇక్కడ డ్రాగ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మిషన్కి తాకుతున్నట్టుగా ఉండే విధంగా ఈ ఫాంట్స్ అనేవి మనకి పైన ఓపెన్ అంటే వైట్లో మనకి బ్లాక్లో కనబడేటట్టుగా ఉంచుతున్నాను. ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నానంటే ఈ మిషన్ వైపు ఉన్న భాగాన్ని అంతా కూడా మాస్క్ అనేది అప్లై చేసేసి ఇట్లా ఫేడ్ అయినట్టుగా చేస్తున్నాను. దానికోసం ఇక్కడ యాడ్ లేయర్ మాస్క్ అనేది అప్లై చేసేసి గ్రేడియంట్ టూల్ అనేది జీ యొక్క షార్ట్ కట్ ప్రెస్ చేసి ఇక్కడ ఇట్లా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటిది అనంటే మాస్క్ అనేది అప్లై అయిపోయి ఆ ఏరియా వరకు ఇట్లా మనకి ఇట్లా ఉండడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత దీని యొక్క ఒపేసిటీ అనేది నేను తగ్గించుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తక్కువ వాల్యూ పెట్టండి, ఇది ఎక్కువ వాల్యూ ఉండకుండా ఉంటే బాగుంటుంది. 20 ఈజ్ ఎనఫ్. అలానే ఇంకొక కాపీ అనేది తీసుకున్నాను, ఆల్ట్ మౌస్ యొక్క రైట్ క్లిక్ సహాయంతో చేసుకున్న తర్వాత ఈ టెక్నాలజీ అనేది కొద్దిగా కిందికి ఉంచండి. అట్ ది సేమ్ టైం ఈ టెక్నాలజీలో ఈ ట్రేడ్ మార్క్ సింబల్ టీఎం అనేది పైకి ఉండాలి. దీనికోసం సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ లాంటివి యూజ్ చేసాం అనుకోండి, క్లియర్గా అది అక్కడ సెట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉంచారన్నమాట. దీన్ని ఒకవేళ కావాలి అని అంటే మనం ప్యూర్ వైట్లో ఉంచుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే ఇది వైట్లో ఉండడం వల్ల ఈ డిజైన్ అంతా డామినేట్ చేస్తుంది, కాబట్టి నేను ఇక్కడ లైట్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఇది దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన దాంట్లో నేనేం చేస్తున్నానంటే కొద్దిగా లైటింగ్ అనేది పెంచుదాం అనుకున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ సంబంధించింది, దానికోసం లైటింగ్ అనేది ఇక్కడ పెంచుకోవడం జరిగింది. దెన్ దీంట్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనే దాన్ని ఇంకొద్దిగా బెటర్గా చేయాలి అనుకోవడానికి నేనేం చేస్తున్నాను అంటే ఇంకో కాపీ అనేది తీసుకుంటున్నాను. దీన్ని కాపీ అనేది తీసుకొని దీని యొక్క ఒపేసిటీ అనేది మార్చి చూసుకుంటున్నాను, ఏ ఒపేసిటీలో బాగుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓవర్లీ అనే దాంట్లో ఇది బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది లేకముందు ఇది పెట్టిన తర్వాత అంటే చూడసారి చిన్నది మనం సెట్టింగ్ అనేది ఇట్లా చిన్న చేయడం వల్ల డిజైన్ మారింది. అట్ ది సేమ్ టైం ఈ ఇమేజ్ యొక్క డైరెక్షన్ కూడా ఇట్లా మార్చుకుంటున్నాను నేను, నాకు ఇక్కడ కన్వీనియన్సీ ప్రకారం ఎలా ఉండాలో అలా. ఇది ఈ విధంగా చాలా సింపుల్ వేలో మనం ఒక ఇమేజ్ అనేది తీసుకున్నాం, దానికి సంబంధించిన ఒక లోగో అనేది తీసుకున్నాం, చాలా సింపుల్ వేలో ఒక క్రియేటివ్ లుక్లో ఉన్నటువంటి ఒక వెబ్ బ్యానర్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఈరోజు ట్యూటోరియల్లో మనం ఒక బ్యూటీ సెలూన్కి సంబంధించిన వెబ్ బ్యానర్ అనేది మనం ఎలా డిజైన్ చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది అనమాట. ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. దెన్ దీంట్లో పాస్వర్డ్ అనేది నేను మెన్షన్ చేద్దామనుకున్నాను, కానీ నేను ఇది డిజైన్ అనేది చూపిస్తున్న తరుణంలో దాన్ని మర్చిపోవడం జరిగింది. దెన్ దీనికోసం నేనేం చేస్తున్నాను అంటే ఒక వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో లింక్ అనేది ఫాలో అవ్వండి. దాంట్లో పెట్టిన పాస్వర్డ్తోనే ఈ ఫైల్ని కూడా ఓపెన్ చేసుకోండి అనమాట. తప్పకుండా ఆ వీడియో అనేది నేను డిస్క్రిప్షన్ లింక్లో వదిలేస్తున్నాను, దాని మీద క్లిక్ చేసేసి ఆ వీడియో చూసేసి ఆ వీడియోలో మెన్షన్ చేసిన పాస్వర్డ్తోనే ఈ ఫైల్ని కూడా ఓపెన్ చేసుకోండి. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక న్యూ వేలో ఒక వెబ్ బ్యానర్ అనేది ఒక సెలూన్ సంబంధించిన వెబ్ బ్యానర్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తామనేది నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యూటోరియల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు, ధన్యవాదములు.